దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కనికర స్వరం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. ఈ సమయములో మనము ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేయుచుండగా అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్యను మనము ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ టీవీ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభు ఆసక్తి కలిగి నీ సన్నిధిలో కూర్చుని ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ టీవీ ద్వారా ప్రభు నీ స్వరం వినుచుండగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి స్వస్థత దయచేయండి, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి, కుటుంబంలో ఎవరి కుటుంబాల్లో అయితే ప్రభువ మరి లేమి కలిగి ఉన్నారో ఆ కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాట్లాడుచున్నటువంటి నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మహిమను పొందమని యేసయ్య నామమును చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనము శ్రేష్టమైనటువంటి వర్తమానము ధ్యానం చేయుచుండగా దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినము ప్రియ దేవుని బిడ్డారా, గడిచినటువంటి 6 నెలలుగా మరి మన భారతదేశం మాత్రమే కాదు మరి ప్రపంచమంతా కూడా ఒక వైరస్ వలన అల్లాడిపోతూ ఉన్నది. ఈరోజు ఏ ప్రసంగం తీసుకున్నా కానివ్వండి, ఎక్కడ మరి సువార్త పరిచర్యల్లో ఎక్కడ వాక్యము మాట్లాడాలన్నా కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డారా ఈ కరోనా గురించి మాట్లాడకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మరి భయంకరంగా విజృంభిస్తూ ఉండగా మరి నిజంగా క్రైస్తవులు సంఘాలు మరి సేవకులు కూడా అనేకులు భయభ్రాంతులు చెందుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు మరి సంఘాల్లోకి రాకుండా ప్రజలు కాపరి లేని గొర్రెల వరే బిక్కుబిక్కుమంటూ భయపడిపోతూ ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీతో మాట్లాడుచున్నటువంటి నేను కూడా చాలా నిజంగా మరి ఎంతో వేదన చెందుతూనే ఉన్నాను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి. అయినను మన దేవుడు మన ప్రభు మన రక్షకుడు మనకు నిరీక్షణ కలుగ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములోని వాక్యాల ద్వారా ఈరోజు మనము ఆదరణ పొందాం. దేవుని మాటలు మన జీవితాలలో ఒక నూతనమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము కొన్ని లేఖనాల్లో నుంచి మనం ఆదరణ పొందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రాజైనటువంటి సొలొమోన్ గారు రాసినటువంటి గ్రంథము సామెతల గ్రంథము నుండి మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి ఎవరి దగ్గర అయితే పరిశుద్ధ గ్రంథం ఉందో వారందరూ కూడా దయచేసి మీ ఇళ్లలో ఉండి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి వాక్యాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ వచనము మనకందరికీ తెలిసిన మాటలే. మరొకసారి ఈ ఒక మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క ఆదరణను మనం పొందుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. శ్రమ దినమున నీవు కృంగినేడల నీవు చేతగాని వాడవు అగుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, శ్రమ అనేటువంటిది మానవ జీవితంలో ఒక క్రమము, ఒక ఆనవాయితీగాను మానవ జీవితంలో శ్రమ అనేది లేకుండా మానవ జీవితం లేదు అనటంలో అతిశయోక్తి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం రాసినటువంటి రాజైనటువంటి సొలొమోను తన అనుభవాల్లో నుంచి ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉన్నారు. దేవుడు ఆయన ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, శ్రమ దినమును గనక మనము
కృంగిన ఎడల మనం ఏమవుతాం అంటే చేతకాని వారం అవుతాం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ భూమి మీద పొరుడు పోసుకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో, అది భిక్షగాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు కూడా, మరి దేవుని బిడ్డలారా వారి వారి స్థాయికి తగినట్లుగా ఎన్నో శ్రమలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఎన్ని శ్రమలు వచ్చినను కూడా దేవుడి మాత్రమే, దేవుని వాక్యము ద్వారా మనము ఆదరణ పొందుటకు క్రైస్తవ బిడ్డలముగా మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు ఆదరణ కలుగు చేస్తూ ఉన్నది. ఆయన మాటలు మన జీవితాలకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నాయి. ఆయన ఉపదేశము మనకు వృద్ధుల కంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గనక పరిశీలన చేసినట్లయితే, శ్రమ దినమున గనక మనము కృంగినట్లయితే మనం ఏమవుతామంటే చేతకాని వారం అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి శ్రమ దినమున మనము ప్రభువుని నమ్ముకున్నాం కదా, శ్రమ దినం అనేది మన జీవితంలోకి ఎందుకు వస్తున్నది? శ్రమ దినం అనేటువంటిది రాకుండా మరి ఈ యొక్క జీవితము ఉండదా అంటే, శ్రమల ద్వారా మనము పరలోక రాజ్యంలో చేరవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ శ్రమ ఎలాంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనంలో అపొస్తలుడు పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మన ఎడల 8వ అధ్యాయము 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడు పౌలు గారు తన సువార్త పరిచర్యలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఎన్నో శ్రమలు ఆయన కూడా ఆ కాలంలో ఎదుర్కొన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఎలాంటి శ్రమైనా కావచ్చు కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డలారా శ్రమ అనేటువంటిది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆ శ్రమ అనేటువంటి కాలాన్ని దాటి వెళ్ళవలసిన వారమే. ఆమేన్. కాబట్టి అపొస్తలుడు పౌలు గారు స్వయాన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చేత అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడినటువంటి యేసయ్య, మరి ఆ పౌలు గారు శ్రమల్లో కూడా ఉన్నప్పుడు ఆ పౌలు గారు ఏమంటున్నారంటే చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒక మహామహిమను చూస్తామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం ఏమిటంటే, మనిషి భౌతిక జీవితము తరువాత ఒక అద్భుతమైనటువంటి నూతనమైన జీవితము ఉన్నది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథము చాలా క్లియర్గా తెలియజేస్తున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, నీకు ఇలాంటి మహిమను గురించినటువంటి అవగాహన, ఇలాంటి మహిమ రాజ్యమును గురించినటువంటి ఆసక్తి నీలో లేకపోతే నిజంగా మన క్రైస్తవ జీవితం వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అపొస్తలుడు పౌలు అంటున్నారు కదా, ఇదిగో మన ఎడల ప్రత్యక్షము కావవు మహిమ ఎదుట. ఈరోజు నీవు నేను కూడా క్రైస్తవ జీవితం, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంతరక్షుడిగా అంగీకరించి ఆయనే ప్రభు అని, మనము ఆయన రాజ్యమునకు వారసులమని మనం అంగీకరించి విశ్వాసంతో జీవిస్తూ ఉండగా మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలా సందర్భాల్లో ఏం దేవుడు అని చెప్పి దేవుని మీద మనం అనాసక్తి కలిగి, ఎంతో నిరుత్సాహము కలిగి దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా అయిష్టంగా వెళ్ళే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఒకవేళ ఈ దినాల్లో నీకు శ్రమ ఉన్నదా, ఒకవేళ ఈ దినాల్లో నీకు అప్పులు బాధలతో ఉన్నావా, ఈ దినాల్లో నీవు అనారోగ్యంతో ఉన్నావా, నా ప్రియ దేవుని బిడ్డ నీకు ఒక మహిమకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అపొస్తలుడు పౌలు గారికి ఉన్నటువంటి అభిప్రాయం నీకున్నదా?
అపొస్తలుడైన పౌలు గారికి ఉన్న నిరీక్షణ నీకున్నదా? నీ పరిస్థితి ఎలాగున్నది? ఈరోజు నీకు ఒకవేళ వ్యాపారం నష్టపోయి నిరుత్సాహంతో ఎంతో వేదన పడుతున్నావా? లేకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి ఎంతో చింతిస్తూ వేదన పడుతున్నావా? లేకపోతే నీ చేతి పని ఈరోజు నీకు అక్కర్ల రాలేకపోతున్నదా? అయినను పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, ఇదిగో ఒకవేళ నీవు ఇప్పటి శ్రమల గురించి నువ్వు నిరుత్సాహపడుతూ ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నావేమో, ప్రభువుని నీవు ఒకవేళ నిరుత్సాహంతో ప్రభువుకు దూరంగా జరుగుతున్నావేమో నా ప్రియ సహోదరుడా, ఈరోజు నిన్ను పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము గనక మనం చూసినట్లయితే 7వ వచనములో మనము 7వ వచనం ఆఖరి 3 లైన్లు గనక మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. అపొస్తలుని పౌలు చెప్తున్నారు సంఘానికి ఆ కాలంలో విశ్వాసులకు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో సకల జనులను కూడా సమస్త జనులు కూడా యేసు ప్రభువారి యొక్క నామము నిమిత్తము విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపొస్తలత్వము పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై. హల్లెలూయా. మీరును అంటే ఆ యొక్క దేవుని యొక్క పిలుపులో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమెన్ చెబుదాం అందరం. ఆమెన్. హల్లెలూయా. మనం ఎందుకొరకు పిలువబడ్డామంటే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడ్డామే తప్ప భయముతోనో ఆవేదనతోనో వేదనతోనో నిరీక్షణ లేకుండా ప్రతి క్షణము కూడా ఏడుస్తూ బ్రతకాలని దేవుడు మనం పిలవలేదు. ఆ ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము యేసు క్రీస్తు వారముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితులు ఎలాగున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి నేటి శ్రమలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ శ్రమలను చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా నా దేవుడు నిన్ను తప్పకుండా ఈ శ్రమల్లో నుంచి విడిపించి ఒక నూతనమైనటువంటి అద్భుతమైన మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోక జీవిత కాలం అనంతరము కూడా దేవుడు ఒక మహిమకరమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో మనకు వారసత్వాన్ని అనుగ్రహించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక మనకందరికి తెలిసిన మాటే, యేసు ప్రభువారు లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసే కాలంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని గురించి మనకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతూ అనేక మంది వైద్యుల ద్వారా ఆమె స్వస్థత పొందక ఉన్నదంతా ఆస్తి అంతా అయిపోయింది, సమస్తము పోయింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఆమెకు మా ఈ యేసు ప్రభువును గురించినటువంటి వార్త వినపడింది. ఎప్పుడైతే ఆమె 12 సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతూ కుటుంబానికి సమాజానికి దూరంగా ఉండొచ్చు, ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ యొద్దకు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి, అలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నటువంటి ఆ స్త్రీ చూడండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందండి? 12 సంవత్సరాలు. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యాధితో బాధపడుతూ అనేక తిప్పలు పడుతూ ఉన్నది. కానీ ఒక సమయం అంటూ ఆ స్త్రీ జీవితంలో వచ్చింది. ఒక సమయం అంటూ ఆ స్త్రీ జీవితంలో దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ సమయాన ఆ స్త్రీ ఉన్నటువంటి ఊరికి ఆ మార్గాన ఆ నజరేయుడైన యేసయ్య వెళుతూ ఉన్నారు అనే విషయాన్ని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె హృదయంలో విశ్వాసముతో నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభువును గురించినటువంటి వార్త ఆమె విన్నారో వెంటనే ఆమె హృదయము ఎలాగా రెస్పాండ్ అయిందంటే ఒక మంచి విశ్వాసము. ఎలాంటి విశ్వాసం అంటే అది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు అనుకున్నది. ఎంత గొప్ప విశ్వాసం అండి!
ఎంత గొప్ప విశ్వాసము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు చూడండి, నీ జీవిత కాలం అంతా కూడా మా తాతలు క్రైస్తవులు, మా నాన్నలు క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నావు. నీ ఇంటిలో దేవుని గ్రంథం ఉన్నది, పరిశుద్ధ గ్రంథం ఉన్నది. ఎన్నో ఎంతో ఎంతో గొప్పగా నువ్వు ఆరాధన చేస్తావు, పాటలు పాడుతావు, ప్రార్థన చేస్తావు, అన్నీ ఉన్నాయి, కానీ నీకు నిరీక్షణ లేకపోవటం ఎంతో బాధాకరం ప్రియ దేవుని బిడ్డలారా. నిరీక్షణ కలిగినటువంటి జీవితమే తప్పకుండా విజయాన్ని చూస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. నీకు నిరీక్షణ లేకపోతే నువ్వు చేతగాని వాడివైపోతావు. శ్రమ దినను నువ్వు కుంగిపోతే నువ్వు చేతగాని వాడివైపోతావు. నీ శ్రమల్లో ఏం చేయాలండి? శ్రమలో కృంగిపోకుండా ఏం చేయాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథము మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా ఉత్తముడని, హల్లెలూయా, ఆయన గొప్ప దేవుడని, ఆయన స్వస్థపరచు దేవుడని, ఆయన ఆదరించు దేవుడని, తల్లిలా లాలించే దేవుడని, తండ్రిలా ప్రేమించే దేవుడని, నిన్ను నన్ను కూడా చూడండి, ఆనాడు యెహోషువతో ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, నిబ్రముకలకి ధైర్యంగా ఉండు, నువ్వు ముందుకు సాగిపో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పిన దేవుడు ఈరోజు ఈ మాటలు వినుచున్నటువంటి నీ జీవితంలో కూడా నీకున్నటువంటి శ్రమల్లో నుంచి, నీకున్నటువంటి ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి విడిపించటానికి ఆయన ఆత్మస్వరూపుడుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శ్రమ దినమున కృంగిపోయి శ్రమ దినమున నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే నీవు నీ కుటుంబానికి కానీ నీ వ్యక్తిగత జీవితానికి కానీ నీ అనుకున్న వారికి ఎవరికి కూడా పనికి రాకుండా పోతావు. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే మరి యేసు ప్రభును గురించినటువంటి వర్తమానం విన్నదో ఆమె హృదయములో ఒక మంచి విశ్వాసం అనేటువంటిది మొలకెత్తినది. ఆ విశ్వాసం ఏమిటంటే, కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టినా నాకు చాలు అనుకున్నది. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉన్నదా? నీకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కష్టకాలంలో, శ్రమ దినాల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో ఇదిగో నా యేసయ్య పాదాల చెంతకు వెళ్ళి ఆయనను మొరపెట్టుకుంటే, నా యేసయ్య పాదాల చెంత నేను ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి ఒక సత్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ అంతరంగంలో సత్య సంబంధిగానే ఉంటున్నావా? లేకపోతే శ్రమ దినము రాగానే, శ్రమ రాగానే కృంగిపోయే అనుభవంలోకి వెళ్ళిపోయి చేతకాని వాడి అయిపోతావా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాటలు వినుచున్నటువంటి నీవు గమనించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు 34వ కీర్తనలో 8వ వచనమును మళ్ళీ చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకి అర్థం ఏమిటంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడైనా కానీ నీ శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీవు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను గనక నువ్వు ఆశ్రయించినట్లయితే నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో ఎలాగుంటుందంటే, యెహోవా గొప్పవాడని, ఆయన ఆకాశ మహాకాశాలను సృష్టించిన దేవుడని, జీవము కలిగిన దేవుడని, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడని అన్నీ మనం పలుకుతాం, కానీ రుచి చూస్తాము, కానీ ఆ రుచిని ఆస్వాదించలేక ఏమైపోతామంటే, మనము ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ శ్రమలో ఆ 2వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆయనను ఆశ్రయించు నరుడు. హల్లెలూయా. నీకేం కావాలండి? ఆయనను ఆశ్రయించే అలవాటు నీకు కావాలి. ఈ వాక్య భాగం వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు శ్రమ దినమున నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు కృంగిపోయినట్లయితే నువ్వు చేతగాని వాడవుతావు, చేతగాని స్త్రీ అయిపోతావు. కానీ నువ్వు ఎలాగుండాలంటే, ఆయనను, నీకు ఆయన గొప్ప దేవుడని తెలుసు, ఆయన గురించి నువ్వు ఎన్నో మాటలు విన్నావు, ఎంతో కాలంగా వింటూ ఉన్నావు, ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథము ద్వారా గ్రహించావు, కానీ ఆయనను ఆశ్రయించలేకపోతున్నావు. చూసావా? అది చాలా భయంకరమైన పరిస్థితి.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను శ్రమ దినమున కృంగిపోకుండా యెహోవా ఉత్తముడని తెలుసుకొని ను ఆయనను గనుక ఆశ్రయించినట్లయితే నీవు ధన్యుడి అవుతావు నీ కుటుంబము నీ యొక్క భవిష్యత్తు కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు ప్రతి అవసరతలో కూడా ఆయన నీకు నాకు కూడా తోడుగా ఉంటాడని సత్యాన్ని గ్రహించాలి అంత మాత్రమే కాదు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అనే సత్యాన్ని ను గ్రహించి ఆ సత్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగినట్లయితే అది ఎలాంటి శ్రమ అయినా గాని తప్పకుండా నీ జీవితంలో ఆ శ్రమలో నుంచి నువ్వు విడిపించబడతావు నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి కొవ్విన దూడ గంతులేసినట్టుగా గంతులేసేటువంటి దినాలు నీ జీవితంలో రాబోతున్నాయి 34వ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 10వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఆమేన్ హల్లెలూయా దేవుని బిడ్డలారా వాక్యము సత్యము అని గనక నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్యములో ఉన్నటువంటి ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటే మేలును కొదువుతనే అంటే యెహోవాను నువ్వు అన్ని విషయాల్లో ఆశ్రయించలేకపోతున్నావేమో గమనించాలి హల్లెలూయా ఒకవేళ నీ జీవితంలో మేలు జరగటం లేదా నీవు అనుకున్నటువంటి కార్యాలు మేలుకరంగా జరగటం లేదా అందుని బట్టి నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు దుఃఖపడాల్సిన పని లేదు వాక్యము ఈ రోజు నీతో మాట్లాడుతున్నది వాక్యము నీతో మాట్లాడుతున్నది ఏమంటంటే యెహోవాను నువ్వు ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నావేమో నీకున్నటువంటి అధికారాన్ని ఆశ్రయిస్తున్నావేమో నీకున్నటువంటి ధనాన్ని ఆశ్రయిస్తున్నావేమో నీ చుట్టూ ఉన్నటువంటి అంగ అర్థ బలాలను లోకానుసారమైన వాటిని నువ్వు ఆశ్రయించడం వల్ల నీకు మేలు కలగటం లేదేమో అనే విషయాన్ని గమనించాలని ప్రభువు పేరట క్రైస్తవ సహోదరులకు ఉండవలసినటువంటి గొప్ప అలవాటుగా కావాలది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవుని మనం ఆశ్రయించే అలవాటు మన జీవితంలో కలిగి ఉంటామో తప్పకుండా నీ జీవితంలో మేళ్ళు జరుగుతానే ఉంటాయి కృప వెంబడి కృప పొందుకొని ఆ కృపామయని పాదాల చెంత సమాధానం కలిగి జీవిస్తావు అట్టి కృప దేవుడు తప్పకుండా మనందరి జీవితాలకు అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా పరమ తండ్రి కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన ప్రభా ఈ దినము తండ్రి నాయన ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా ఈ కనికర స్వరం టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఇంటి దగ్గర ఉండి ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా విన్నటువంటి మాటలు ప్రభా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మంచి నిరీక్షణ కలిగి జీవించడానికి బిడ్డలను స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా తెలుసో తెలియకో ప్రభువా చేసినటువంటి ప్రతి అపరాధమును కూడా కృపచేత క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న శ్రమల్లో నుంచి ప్రభువా వారిని విడిపించమని అడుగుచున్నాను ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ దినము తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రభువా అధికారమును బట్టి ప్రభువా ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు ఆశీర్వాదములు ప్రకటిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రము చెల్లిస్తూ యేసయ్య నామమునడుచున్నాను పరమ తండ్రి ఆమేన్ 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 అందరికీ వందనాలు దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఆమేన్.